మల్కాజ్గిరిలో గత రెండు రోజులుగా గణేష్ ఉత్సవ సమితి మరియు ఇతర హిందూ సంస్థలు నిరసనలు తెలుపుతున్నా అధికారులు నిమజ్జనం ఏర్పాట్లు ఏమాత్రం చేయడం లేదు. ప్రతి ఏటా సఫిల్గూడ లేక్ పార్క్ లో వైభవంగా జరిగే నిమజ్జన కార్యక్రమం ఈసారి గణనాథుడికే శాపంగా మారింది. గణనాథుడే చెవితి చంద్రుణ్ణి చూశాడేమో, అందుకనే ఈయనకు ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ మండపాలపై ఆంక్షలు విధించడంతో యావత్ హిందూ సమాజం తమ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇంట్లో పూజించే విగ్రహాలు నిమజ్జనం చేయాలంటే సంబంధిత అధికారులు సరియైన ఏర్పాట్లు చేయకపోవడంతో గణనాథుడికి నిమజ్జనం కోసం చోటు దొరకడం లేదు. అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ఆర్ఎస్ఎస్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలు చెరువును శుభ్రం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే తమ సొంత ఖర్చులతో నిమజ్జనం ఏర్పాట్లు చేసుకుంటామని హిందూ సంఘాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్. భారత్ వందే మాతరం. ఇది మల్కాజ్గిరి యొక్క వినాయక సాగర్. అందరు దీన్ని సఫిల్ కూడా లేకని అంటుంటారు. ఇది యాక్చువల్గా వినాయక సాగర్. ఇది మనం ప్రతి సంవత్సరము వినాయక విగ్రహ నిమజ్జనం చేస్తాము. భక్తి శ్రద్ధలతో నవరాత్రులు వినాయకుని పూజ చేసి 9వ రోజు మనం వినాయక నిమజ్జనం చేస్తాము. అదేవిధంగా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి విగ్రహాలు, చిన్న చిన్న విగ్రహాలని 2వ రోజు, 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు ఆ విధంగా నిమజ్జనం జరుగుతుంది. ప్రతి సంవత్సరం విశ్వ హిందూ పరిషత్ మరియు గణేష ఉత్సవ సమితి సేవాభారతి సంఘ ఆధ్వర్యంలో ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తుంటాము. ఈసారి చూసినట్టయితే మన యొక్క రజాకార్ల ప్రభుత్వము, మన యొక్క ఫామ్ హౌస్ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకుండా కనీసము మీరు చూసినట్టయితే ఇక్కడ పచ్చని పంటల్లాగా కనిపిస్తుంది. అసలుకి అది పచ్చని పంటలు కావు, అవి యొక్క నీరు, మురికి నీరు. ఆ మురికి నీళ్ళలో వినాయక నిమజ్జనం చేసే భాగ్యం మనకి ఈ భాగ్యనగర్ యొక్క మున్సిపాలిటీ, మన జిహెచ్ఎంసి వాళ్ళు మనకిచ్చారు. కాబట్టి హిందూ బంధువులారా, జాగృతం కండి, ఒక్కసారి వచ్చి మన యొక్క వినాయక సాగర్ని దర్శించండి. ఇక మీరు పూజ చేసి ఏదైతే వినాయక విగ్రహాలని నిమజ్జనం చేశారో దాని పరిస్థితి చూడండి. మన యొక్క కేసీఆర్ గారి ప్రభుత్వంలో మన యొక్క హిందూ బంధువుల యొక్క పరిస్థితిని ఒక్కసారి వీక్షించండి అని చెప్పేసి మన హిందూ ధర్మ సమితి, హిందూ ఉత్సవ సమితి, సేవాభారతి సంఘ ఆధ్వర్యంలో మీ అందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది.